బాక్సాఫీస్ దగ్గర రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి రెండవ ఎక్స్టెండెడ్ వీకెండ్ ను సాలిడ్ కలెక్షన్లతో కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా వర్కింగ్ డేస్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువగానే డ్రాప్ నోట్ సొంతం చేసుకుంది 12వ రోజున. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో 80% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా మిగిలిన చోట్ల కూడా ఓవరాల్ డ్రాప్స్ సాలిడ్ గానే ఉన్నాయని చెప్పాలి. మొత్తం మీద చూసుకుంటే సినిమా ఇప్పుడు 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.01 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా ఓల్డ్ వేడిగా చూసుకుంటే 7.41 కోట్ల దాకా షేర్ ను 15.5 కోట్లకు పైగా గ్రాస్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుని వర్కింగ్ డేలో ఓవరాల్ గా అన్ని చోట్ల కూడా ఎక్కువగానే డ్రాప్ ను సొంతం చేసుకుంది. కానీ ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను అందుకోవడంతో సినిమాకి ఇక మీదట వచ్చేవన్నీ కూడా ఓవరాల్ గా లాభాలలోకి ఎంటర్ అవుతాయనే చెప్పాలి. మొత్తం మీద సినిమా 12 రోజులు కంప్లీట్ అయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 81.66 కోట్లు, సీడెడ్ లో 18.83 కోట్లు, వైజాగ్ లో 19.14 కోట్లు, ఈస్ట్ లో 11.14 కోట్లు, వెస్ట్ లో 8.29 కోట్లు, గుంటూరులో 10.02 కోట్లు, కృష్ణాలో 10.15 కోట్లు, నెల్లూరులో 5.36 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 164.59 కోట్ల దాకా షేర్ను 255.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటకలో 29.65 కోట్లు, తమిళనాడులో 18.5 కోట్లు, కేరళలో 9.95 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 112.60 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 107.65 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్గా 442.94 కోట్ల దాకా షేర్ను 854.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఆ టార్గెట్ ను దాటేసి ఇప్పుడు 70.94 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా పరుగును కొనసాగిస్తూ ఉంది. 12వ రోజు కొంచెం ఎక్కువగా డ్రాప్ అయినా కానీ సినిమాకు ఇక మీదట వచ్చేవన్నీ కూడా బోనసే కాబట్టి లాంగ్ రన్ లో ఇంకా లాభాలను సినిమా ఇంతవరకు పెంచుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.